బడుగులు వెనుకబడిన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు ఆశా జ్యోతి సబ్క సాథ్ సబ్క వికాస్ సబ్క విశ్వాస్ సబ్క ప్రయాస్ నినాదంతో ఈరోజు మనస వాచ కర్మన పాటిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల తరఫున 4 కోట్ల మంది ప్రజల తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. 10 ఏళ్ల క్రితం ఇదే స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియంకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆ సభ దేశ చరిత్రలో ఒక మార్పుకు నాంది కలిగింది. ఆ సభ తర్వాతనే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. అంతేకాదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు చేతులు అందిస్తున్నటువంటి వ్యక్తి. మిత్రులారా, చాలా విషయాలు పెద్దలు చెప్పారు, ఒక్కటే నేను చెప్పి ముగిస్తాను. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, ఈ మూడు పార్టీలు ఒక్కటే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తారు ముక్కలేని మనవి చేస్తా ఉన్నాను. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ మంత్రులు ఉన్నారు. 2014లో 8 మంది ఎమ్మెల్యేలు చేయి మీద గుర్తు గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు, అమ్ముడు పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు బీఆర్ఎస్ పార్టీకి. 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 12 మంది బీఆర్ఎస్లోకి వెళ్ళారు, చేయి మీద చేయి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు. ఈరోజు కూడా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు కూడా కనీసము నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. అంతేకాదు ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన బిడ్డ, మన ప్రధానమంత్రి గారు ఒక గిరిజన బిడ్డ అయినటువంటి నేటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆ రోజు బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది మురుమి గారు హైదరాబాద్కు వస్తే ఎవరు స్వాగతం పలికారు? ఆ రోజు ఎవరు రాలే భారతీయ జనతా పార్టీ తప్ప. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కుటుంబం అంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా హైదరాబాద్లో ఊరేగింపు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి స్వాగతం పలికి నరేంద్ర మోడీ గారిని మీటింగ్లో అనేక రకాలుగా విమర్శించి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారా లేదా బీఆర్ఎస్ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పారు, మా ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతారని చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని మీరు మీ ఎమ్మెల్యేలు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోకుండా ఉంటారనేటువంటి గ్యారంటీ ఇస్తారని అడుగుతా ఉన్నాను. ఇవ్వలేరు. ఎందుకంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ అంతా కట్టగట్టుకొని బీఆర్ఎస్లో చేరారు. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసేటువంటి పార్టీ. ఓ తెలంగాణ ప్రజానీకమా, గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము, అంతకుముందు 30 సంవత్సరాలు చూశాము, ఇప్పుడు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన చూస్తా ఉన్నాము. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ప్రజలను దోపిడీ చేసేటువంటి పార్టీలే, కుంభకోణాల పార్టీలే, నియంతృత్వ పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలు. ఈ రెండు పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే,
బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. కాబట్టి ప్రజలారా, ఈ తెలంగాణలో మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండ మాత్రమే తెలంగాణలో మార్పు తెస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు రాదు. దున్నపోతులు తినేటోళ్ళు పోయి ఏనుగులు తినేవాళ్ళు వస్తారు. పొన్న మీద నుంచి పొయ్యిలో పడకూడదు. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగే వాళ్ళే. మజ్లిస్ పార్టీని పెంచి పోషించేది ఈ రెండు పార్టీలే. కాబట్టి సోదరులారా, ఈ తెలంగాణలో మార్పు ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము. తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారో అది భారతీయ జనతా పార్టీ ద్వారానే వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయి. కాబట్టి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వము గ్రామ పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం. అంతేకాదు, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీ ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడని మనం చేస్తున్నాను. బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేస్తుంది. కాబట్టి ప్రజలను కలిసే ముఖ్యమంత్రి ఉంటాడు, నీతివంతమైన ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రజాస్వామ్య పద్ధతిగా పనిచేసే ముఖ్యమంత్రి వస్తాడు. ఆ రకమైనటువంటి ప్రభుత్వం ఇస్తామని చెప్పి కోరుకుంటూ తెలంగాణ ప్రజలారా, ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.